नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। దేశీయ కార్పొరేట్ రంగంలో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని ఒకరు ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా ఆ పీఠం తనదేనని మరొకరు ఎత్తుకు పైఎత్తులేస్తున్నారు. ప్రధాని మోదీకి సన్నిహితులుగా ఉన్న ఈ కార్పొరేట్ దిగ్గజాలిద్దరి వ్యూహ ప్రతివ్యూహాలను దేశీయ పారిశ్రామిక రంగం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. ఇంతకు ఆ కథ కమామిషేంటో మీరే చూడండి. దేశీయ కుబేరుల్లో ఒకరు పట్టిందల్లా బంగారం అయితే మరొకరికి తనదైన స్టైల్లో వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడంలో దిట్టగా పేరుంది. వారే దేశీయ సంపన్నుల్లో తొలి రెండు స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఏ వ్యాపారంలోనూ పోటీ పడలేదు. వేర్వేరు వ్యాపారాలే అయినా దేశీయ కార్పొరేట్ దిగ్గజంగా నిలిచేందుకు వారు ఎంతో కష్టపడ్డారు. అయితే తొలిసారిగా వారు ఒకే రంగాన్ని ఎంచుకొని పోటీలోకి దిగుతూ ఉండడంపై కార్పొరేట్ వర్గాలతో పాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోటీ మార్కెట్ లో పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు సహజమే. ప్రస్తుతం అంబానీ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికం రంగాల్లో ఉండే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ఓడరేవులు, విమానాశ్రయాలు, వంట నూనెలు, బొగ్గు వ్యాపారంలో అదానీ ఉన్నారు. అయితే తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా నిలిచిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలిద్దరూ ప్రస్తుతం సౌర విద్యుత్ రంగంపై దృష్టి పెట్టి ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సౌర విద్యుత్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి. గ్యాస్ తో ఉత్పత్తి చేసే విద్యుత్ తో పర్యావరణం దెబ్బతింటుందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఖర్చు పరంగా ఇది పెద్ద భారంగా చెప్పొచ్చు. అలాగే దిగుమతుల రూపంలో ప్రభుత్వం భారీగానే నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ పై దృష్టి పెట్టింది. 2030 వరకు దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని 4.5 లక్షల మెగావాట్లకు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ఇది 4 రెట్లు అధికం. సౌర విద్యుత్ పై ఫోకస్ చేయడంతో వచ్చే 9 ఏళ్లలో 74,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలి ఏజీఎం లో ప్రకటించింది. ఈ పెట్టుబడితో దేశంలో 100,000 మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ముఖేష్ కి పోటీగా గౌతమ్ అదానీ కూడా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో ఏటా 5,000 మెగావాట్ల చొప్పున మొత్తం 50,000 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని గౌతమ్ అదానీ తెలిపారు. మరోవైపు ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాల పోటీ సామాన్యులకు వరం కానుంది. ఇప్పటికే థర్మల్ విద్యుత్ కంటే సౌర విద్యుత్ టారిఫ్లు తక్కువకు వచ్చాయి. ఇరువురి మధ్య ఇదే పోటీ కొనసాగితే 2030 నాటికి సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గనున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ టెక్ కంపెనీ జొమాటో వచ్చే వారం ఐపీఓకు రానుంది. ఈ నెల 14న ప్రారంభమై 16తో ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 9,375 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. ఎస్బీఐ కార్డ్స్ తర్వాత వస్తోన్న అతిపెద్ద ఐపీఓ ఇదే కావడం విశేషం. ఇక ఇష్యూలో భాగంగా 9,000 కోట్ల రూపాయల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్న కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 375 కోట్ల రూపాయలను సేకరించనుంది. ఇష్యూ ప్రైస్ బాండ్ ను ఒక్కో షేరుకు 72 నుంచి 76గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు జొమాటో పబ్లిక్ ఇష్యూకి రావటం అనమాట, ఐపీఓకి రావటం అనమాట వెరీ ఇంట్రెస్టింగ్ ఫెనామినా ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే భారీ నష్టాలు చూపిస్తా కూడా కంపెనీ ఐపీఓకి వస్తుంది. అండ్ ఐపీఓకి వస్తా ఏమన్నా చిన్న మొత్తం కొనుగోలు చేస్తుందంటే కాదు, దాదాపు 9,375 కోట్లు సమీకరణకి తయారవుతుంది కంపెనీ. 72 నుంచి 76 రూపాయల మధ్యలో 1 రూపీ పెయిడ్ అప్ షేర్ అనమాట పబ్లిక్ ఇష్యూ చేయడానికి రెడీ అయ్యారు. పబ్లిక్ ఇష్యూకి మనం సబ్స్క్రైబ్ చేయాలా లేదా అంటే కొన్ని విషయాలు తెలుసుకోవటం ఎంతైనా అవసరం అనమాట. అందులో ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ ఎంత నష్టం చేస్తుంది? గత సంవత్సరం చూస్తే అంటే మార్చ్ ఆఖరికి కనుక చూస్తే కనుక దాదాపు 822 కోట్లు నష్టం చూసింది.
అంతకుముందు సంవత్సరం చూస్తే 2,362 కోట్లు నష్టం, అయితే తగ్గించుకోగలిగింది దాదాపు 1/4కి. ఈ సంవత్సరం నష్టాలు తగ్గించుకోగలిగింది, ఎక్స్పెండిచర్ కూడా తగ్గించుకుంది. దాదాపు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే కంపెనీ 2,608 కోట్లకేనమాట ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలిగింది. అండ్ ఓవరాల్ సేల్స్ అనమాట స్తబ్దతగా ఉండి కేవలం అరౌండ్ 2,000 కోట్ల వరకు అనమాట చూపించగలిగింది. అయితే ఈ ఫైనాన్షియల్స్కి దాదాపు 822 కోట్లు నష్టం చూపిస్తున్న కంపెనీకి మనం సబ్స్క్రైబ్ చేయాలా అనేది చాలామందికి అనమాట డౌట్స్ ఉన్నాయి. అయితే క్లియర్లీ మనం ఇక్కడ చూడాల్సింది ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ కంపెనీస్కి ఏ వాల్యుయేషన్స్ ఇస్తున్నారు. మామూలుగా ఒక ఎంటర్ప్రైజ్ వాల్యూ అని వేస్తాం అనమాట, వాల్యూ ఆఫ్ ది కంపెనీ వేసి దానికి ఎన్ని టైమ్స్ సబ్స్క్రిప్షన్ చేయాలంటే 8 బిలియన్ టైమ్స్ మార్కెట్ వాల్యుయేషన్ ఇవ్వచ్చా, లేకపోతే 10 ఇవ్వచ్చా, లేకపోతే 15 బిలియన్స్ ఇవ్వచ్చా అనేది ఇట్లా వాల్యుయేషన్ చేస్తూ ఉంటాం మార్కెట్ వాల్యుయేషన్. అమెరికాలో గత 1 ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫుడ్ కంపెనీ డోర్ డాష్. క్లియర్లీ డోర్ డాష్ ఎంత వాల్యుయేషన్ వస్తుంది అని చూస్తే కనుక 4 to 5 times అనమాట మార్కెట్ వాల్యుయేషన్ ఇస్తుంది ఎంటర్ప్రైజ్ వాల్యూ పైన. వేరే జొమాటో వచ్చేసేపటికి దాదాపు 11 times ప్రీమియంలో ఇస్తామంట, 11 times మార్కెట్ వాల్యుయేషన్ అనమాట, ఎంటర్ప్రైజ్ వాల్యూ కంటే కూడా ఎక్కువ కంపెనీని అనమాట స్టేట్ చేసింది. డెఫినెట్లీ ఈ లెవెల్స్ నుంచి అనమాట కంపెనీలో షార్ప్ ఎప్రిసియేషన్ వస్తుందా అంటే మాత్రం ఇమ్మీడియట్గా వెరీ డిఫికల్ట్ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే మోడరేట్ లిస్టింగ్ ప్రీమియం ఉండొచ్చు, ఫ్యాన్సీ ఫ్రమ్ ఎస్పెషల్లీ యూత్ నుంచి అండ్ అర్బన్ సెగ్మెంట్లో ఉండే చాలా కొత్త జనరేషన్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే వచ్చారో గత 1 ఇయర్ నుంచి అంట వారందరికి కూడా జొమాటో కానీ స్విగ్గీ కానీ అన్నీ పాపులర్ యాప్స్ కాబట్టి అనమాట వాడకంలో కూడా వాళ్ళు చూశారు కాబట్టి అనమాట వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హైట్ అండ్. బట్ డెఫినెట్లీ ఏ వెరీ వెరీ ప్రైసీ ఇష్యూ కంపేర్డ్ టు గ్లోబల్ పీర్సన్ బట్టి కూడా చూస్తే అనమాట. కాబట్టి క్లియర్లీ నేను అనుకోవటం మాత్రం ఇష్యూలో ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా చేద్దామంటే లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం హోప్ పెట్టుకోవద్దు, మరీ ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ అయితే రాకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ డీసెంట్ గెయిన్స్ అయితే డెఫినెట్లీ వచ్చే పాసిబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ ది హ్యూజ్ హైట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది అర్బన్ సెగ్మెంట్ అనమాట. కాబట్టి లెట్ అస్ సీ హౌ జొమాటో ఫేర్స్ ఇన్ ద మార్కెట్. బట్ మై రేటింగ్ ఫర్ ద ఇష్యూ ఇస్ నాట్ ఈవెన్ 4 out of 10 అని చెప్పేసి నేను అంటాను. ఐటీ మేజర్ టీసీఎస్ జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 28.5% వృద్ధితో 9,008 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే మొత్తం ఆదాయం 18.5% వృద్ధితో 45,411 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసికంలో $810 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు 1 రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్పై 7 రూపాయల మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఇక మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు జూలై 16ను కంపెనీ రికార్డు డేట్గా నిర్ణయించింది. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఫండింగ్ విషయంలో బ్యాంకులు అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు. ఇక తమ బ్యాంకు ప్రారంభించిన ఈ ప్రేరణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈలకు అత్యంత సులువుగా రుణాలు ఇవ్వడంతో పాటు వారి పరిశ్రమల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తామని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సమతుల్యమైన అభివృద్ధి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఒకవైపు పట్టణాభివృద్ధి జరుగుతూ ఉంది, మరొకవైపు గ్రామీణాభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. ఒకవైపు అగ్రికల్చర్లో వ్యవసాయంలో పురోగతి ఉంది, మరొకవైపు పారిశ్రామిక రంగంలో కూడా మనం ముందుకు చూసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో దీనిలో భాగంగా మనం చాలా రంగాల్లో భాగస్వామ్యం అయ్యేదానికి అవకాశం ఉంది. అందులో మీరు ఎంఎస్ఎంఈ రంగాన్ని ఈరోజు ప్రేరణ అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంచుకున్నారు. అంటే మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు, పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు చిన్నవాళ్ళు లేదా సూక్ష్మ తరహా పరిశ్రమలకు సంబంధించినంత వరకు మనం కొంత ఉదారంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుందేమో మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మీ బ్యాంక్ కూడా తెలంగాణలో మరింత విస్తరించాలని, ఇప్పుడున్న బ్రాంచెసే కాదు ఇంకా మరింత విస్తరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి మీ టీమ్ కి మీకు ధన్యవాదాలు. తెలంగాణ గవర్నమెంట్ టీ ఐడియా టీ ప్రైడ్ ద్వారా చేయూత, టీఎస్ ఐపాస్ ద్వారా త్వరితగతిన అప్రూవల్స్, ఇవన్నీ మిగతా రాష్ట్రాలకి కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. బాలానగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. అలాగే అనేక నగరాల్లో గ్రామాల్లో చేయూత కోసం ఎంతో మంది అర్హులు
ముఖ్యంగా ఆడవాళ్లు ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి సహాయం కోరుకుంటున్నారు. ఈ మహాయజ్ఞంలో మావంతుగా ప్రేరణ ప్రోత్సాహం అందించే సదుద్దేశంతో గౌరవనీయ మంత్రివర్యులు కేటీఆర్ గారు మేము కోరగానే ఆలస్యం ఎందుకు అని వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రగతి పదంలో తెలంగాణ రాష్ట్రం ఇండియన్ బ్యాంకు చెయ్యి చెయ్యి కలిపి అనుకున్నది సాధించాలని మా కోరిక. ఇండియన్ బ్యాంకు లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రగతి కోసం చాలా కృషి చేస్తోంది. బిజినెస్ వీకెండ్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ గత 4 వారాలుగా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉండడం మనం చూస్తున్నాము. సో ఈ వారం చూస్తే కనుక మార్కెట్ కొంచెం ఇంచుమించు లోయర్ లెవెల్స్ లో క్లోజ్ అయింది, కాబట్టి వచ్చే వారం మార్కెట్ ఖచ్చితంగా రీబౌండ్ అవ్వాలి. ఒకవేళ కనుక సోమ మంగళవారం కనుక మార్కెట్ కొంచెం వీక్ గా ట్రేడ్ అయిందంటే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ వారం స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఈ లోయర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవటం మనం ట్రేడ్ చూస్తున్నాము. సో కాబట్టి కొంచెం ఒక ఫర్దర్ ప్రెషర్ అనేది హైయర్ లెవెల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం ఒకసారి మనం సెక్టర్ వైజ్ గా గమనిస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా కొన్ని బజాజ్ ఫైనాన్స్ కానీ రెండు కనుక ముత్తూట్, మన్నపురం, సుందరం ఇటువంటి కంపెనీస్ లో కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ చోళమండలం ఫైనాన్స్ నుంచి హై నుంచి బాగా కరెక్ట్ అవుతూ వస్తుంది. కానీ ప్రస్తుతానికి చోళమండలం మటుకు కొంచెం షార్ట్ టర్మ్ లో కరెక్షన్ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ మద్దతు లెవెల్స్ దగ్గర 515 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది చోళమండలం ఫైనాన్స్. సో చోళమండలంలో ఒక చిన్న షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా స్టీల్ కౌంటర్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. సో టాటా స్టీల్ కానీ లేదా కనుక జేఎస్డబ్ల్యూ, జిండాల్ ఇవన్నీ కూడా కొంచెం స్థిరంగా క్లోజ్ అయినాయి. కాబట్టి మార్కెట్ కండిషన్స్ ఏమాత్రం బాగున్నా స్టీల్ కౌంటర్స్ లో కూడా ఒక ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మనకి ఇవాళ చూస్తే కనుక సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఏసీసీ, అల్ట్రాటెక్, అంబుజా, రామ్కో, శ్రీ సిమెంట్స్ ఇవన్నీ కూడా స్థిరంగా క్లోజ్ అయినాయి. సో వాటిల్లో కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్ అప్ట్రెండ్ వీటిలో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీలో చూస్తే కనుక కొంచెం హై లెవెల్స్ నుంచి కరెక్షన్ వచ్చింది. టీసీఎస్ రిజల్ట్ తర్వాత టీసీఎస్ లో ఒక కరెక్షన్ కనిపించింది. కానీ మిగతా ఐటీ కంపెనీస్ మీద ఇంపాక్ట్, ఆ ప్రభావం అనేది కనిపించలేదు. మిగతా ఐటీ ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని కూడా స్థిరంగా ఉన్నాయి. అలాగే ఫార్మా కంపెనీస్ చూస్తే కనుక మిక్స్డ్గా క్లోజ్ అయినాయి. కొన్ని సెలెక్టివ్ ఫార్మా కంపెనీస్ చూస్తే కనుక స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి, కొన్ని సెలెక్టివ్ గా కరెక్ట్ అవడం కనిపిస్తాము. దీన్ని బట్టి చూస్తుంటే ఫార్మాలో హై లెవెల్లో కొంచెం అప్డేట్ బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లో కొంచెం ఒక మిక్సర్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో మనం పరిశీలి దగ్గర స్టాక్స్ చూస్తే కనుక ఎయిర్టెల్ 520, 530 దగ్గర మనం గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా కన్సాలిడేషన్ చూసాము. ఈ వారం చూస్తే కనుక టెక్నికల్ గా కొంచెం స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది, కాబట్టి 530 లెవెల్స్ నుంచి ఎయిర్టెల్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక గత కొన్ని రోజులుగా 560-570 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కూడా ఉంది, బహుశా నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కోసం పట్టిస్తున్నారు. కాబట్టి హెచ్సిఎల్ టెక్ ని కూడా ఒక స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే గ్రాసింగ్ కూడా చూస్తే కనుక 1500 దగ్గర బాగా పటిష్టంగా ఉంది. సో వీక్లీ చార్ట్లు కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది, కాబట్టి గ్రాసింగ్ కూడా ఇంచుమించు 1500 రూపాయల దగ్గర కన్సిడర్ చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక వాలటైల్ మార్కెట్ రేంజ్ అనేది మార్కెట్ లో ఉంటుంది జరిగింది. అంతేకాకుండా మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో ఉండిపోతున్నాయని. నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్కెట్స్ 15,850 లెవెల్స్ క్రాస్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఆ లెవెల్లో సస్టైన్ అవ్వకపోవడంతో మార్కెట్స్ ప్రస్తుతంలో ఒక స్మాల్ కరెక్షన్ అనేది మార్కెట్లో గత 2 రోజులుగా ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మార్కెట్స్ ప్రస్తుతం హయ్యర్ రేంజ్లో మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, లోయర్ రేంజ్లో ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఎమర్జ్ అవ్వట్లేదు. అంతేకాకుండా మనం గత కొంత వారాలుగా చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ డిఐఎస్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ
అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా అంత అగ్రెసివ్గా మార్కెట్లో ప్రస్తుతం బయింగ్ అనేది చేయట్లేదు. ప్రస్తుతం బయింగ్ అంతా రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచే రావడం మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లో ఉండటం మనం చూస్తున్నాం. ప్రధానంగా మార్కెట్కి సపోర్ట్ లెవెల్స్ చూసినట్లయితే నిఫ్టీకి 15,500 నుంచి 600 రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేంజ్ కింద మనం చూడాలి. ఈ రేంజ్ కనుక తగ్గినట్లయితే, నిఫ్టీ కనుక బ్రేక్ అయినట్లయితే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ కరెక్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి, రిటైల్ నుంచి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనుక 15,600-500 రేంజ్లో కనుక ఎమర్జ్ అయితే మార్కెట్స్ మళ్ళీ సస్టైన్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రీవియస్ హైస్ని అంటే 15,850 హైస్ని మార్కెట్స్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత టైంలో ఇన్వెస్టర్స్ ఏదైనా మార్కెట్లో వస్తున్నటువంటి డిప్స్లో కనుక బై చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి హై రేంజ్లోకి వెళ్ళినప్పుడు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది ఒక డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ మార్కెట్ కింద మనం చూడాలి. వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి చూసినట్లయితే మార్కెట్స్కి క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అన్నటువంటి 15,600-15,550 రేంజ్ అనేది వచ్చే వారం క్రూషియల్ లెవెల్ కింద మనం చూడాలి. ఈ రేంజ్ కనుక బ్రేక్ అయినట్లయితే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ మీద ఎమర్జ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మార్కెట్స్లో లోయర్ లెవెల్స్లో ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరమే లేదు. ఇది జస్ట్ ఒక మైన్యూట్ కరెక్షన్. అంతేకాకుండా మార్కెట్స్ మీద గ్లోబల్ క్యూస్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయో మనం చూడాలి. యుఎస్ నుంచి వస్తున్నటువంటి యుఎస్ మార్కెట్స్, నెక్స్ట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఉండబోతుంది. అంతేకాకుండా మనం క్రూడ్ ఆయిల్ యొక్క మూమెంట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రభావం ఇండైరెక్ట్గా మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపించనుంది. సో వచ్చే వారం మార్కెట్స్ బై అండ్ లార్జ్ ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 16,850 లెవెల్ నిఫ్టీ అనేది హయ్యర్ రేంజ్లో మార్కెట్ కనుక బ్రేక్ చేసినట్లయితే ఇంకా ఫర్దర్ హైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ వెళ్లకుండా ప్రస్తుతం వారి పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ను మాత్రమే వాటిని ఈ మార్కెట్లో కనుక ఏ మాత్రం క్వాలిటీ స్టాక్స్ కిందకి మళ్ళీ డిప్ అయినట్లయితే ఈ కరెక్షన్లో మళ్ళీ తిరిగి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా మనం చెప్తున్నట్లు అనేక స్టాక్స్ ప్రస్తుతం ఒకార్డ్ కనుక చూసినట్లయితే ఒకార్డ్ ఫార్మా ఇంకా 540 రేంజ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ డౌన్ఫాల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని ఫ్రెష్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఫ్రెష్గా కూడా పొజిషన్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకార్డ్ ఫార్మాలో కనుక పొజిషన్స్ బిల్డప్ చేసుకుంటే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రానున్నాయి. అంతేకాకుండా ఫర్దర్ భారత్ సీడ్స్ కానీ పిరామిల్ ఎంటర్ప్రైజెస్లో కూడా మంచి ర్యాలీ మనం చూడటం జరిగింది. ఫ్రెష్గా ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ పిరామిల్ ఎంటర్ప్రైజెస్లో వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి రీఎంటర్ అవడానికి మంచి టైం కింద భావిస్తున్నాం. అంతేకాకుండా ఎర్లియర్ ఇన్వెస్టర్స్ కనుక డౌన్ ట్రెండ్లో కనుక బాగా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ని నియర్లీ 1,200-1,500 రేంజ్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా ప్రస్తుత మార్కెట్లో పిరామిల్ ఎంటర్ప్రైజెస్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి రీఎంటర్ అవడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ 5.